ఒక హైదరాబాద్ నగరంలోనే పేద ప్రజలు 10 లక్షల దాకా దరఖాస్తులు పెట్టుకున్నారు. కానీ వాళ్ళకి ఇంతవరకు ఇల్లు చూపించనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు మనం వేస్తా ఉన్నాను, ఈ యొక్క పేద ప్రజలకు సొంత జాగా ఉంటే ముందు 5-6 లక్షలు అన్నాడు, ఆ తర్వాత 5 లక్షలు అన్నారు, ఈరోజు 3 లక్షలు అన్నారు, రేపు ఎన్నికలు అయిపోతే 3 పైసలు కూడా కేసీఆర్ గారు ఇండ్ల కోసం పేద ప్రజలకు ఇవ్వడని ఈ సందర్భంగా మనవి వేస్తున్నాను. ఈరోజు మనవి వేస్తా ఉన్నాను, మీకు డబ్బులు ఇస్తాం అనేటువంటి కొత్త నాటకానికి ఈ యొక్క కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం తెరలేపిందని మనవి చేస్తున్నాను. హైదరాబాద్లో నాకు తెలుసు, సఫాయి కర్మచారికుల మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారు మీకు 20 వేల ఇండ్లు ఇస్తాను, భీమరావుపాడ బస్తీ వాళ్ళ గాంధీ భవన్ పక్కన ఇల్లు కొలగొట్టి మీకు ఇండ్లు ఇస్తానని చెప్పాడు. ఆ రకంగా హైదరాబాద్ నగరంలో 2017 నుంచి సుమారు 100 బస్తీలలో శంకుస్థాపన చేశాడు. ఈరోజు దురదృశ్యం ఏంటంటే ఆ శంకుస్థాపన చేసినటువంటి శిలాఫలకాలన్నీ కూడా ప్రజలు మళ్ళీ చూస్తారనే భయంతో, ప్రతిపక్షాలు వాటి మీద మాట్లాడతారనే భయంతో ఆ శిలాఫలకాలని తీసుకెళ్లి ప్రగతి భవన్ లో దాచిపెట్టినటువంటి ఘనత ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, ఒక హైదరాబాద్ నగరంలో 42 ప్లేస్లలో శిలాఫలకాలు వేశారు, మరి ఈరోజు అనేక బస్తీలలో 42 బస్తీలలో పేద ప్రజలను ఖాళీ చేయించి మీకు ఇక్కడ ఇల్లు కట్టిస్తాము, మీరు కిరాయి ఇళ్లలో ఉండండి, 6 నెలల్లో ఇల్లు కడతాము, 7 నెలల్లో ఇల్లు కడతామని 42 బస్తీలలో ఇల్లు ఖాళీ చేయించి ఈరోజు సంవత్సరాలు గడుస్తున్నా ఇల్లు సమాధి చేశాడు, ఇల్లు నేలమట్టం చేశాడు, పాతిళ్లను కొత్త ఇల్లు కట్టలేదు, పేద ప్రజలు కిరాయిలు కట్టుకోలేక సంవత్సరాల తరబడి నష్టపోతా ఉన్నారు. ఆయన కట్టిస్తానన్నటువంటి డబ్బే తెచ్చున్నదో పేద ప్రజలు ఈరోజు కిరాయి కట్టి చెట్టినటువంటి డబ్బుల కంటే ఈరోజు చాలా తక్కువ కిరాయి మాత్రమే ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది పేద ప్రజలు. ఆ రకంగా ఎక్కడ కూడా ఈరోజు డబుల్ బెడ్రూమ్ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది. ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చాలా స్పష్టంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఎన్ని లక్షల ఇళ్లు కట్టినా ప్రతి ఇంటికి కూడా కేంద్ర ప్రభుత్వ వాటా ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క కేసీఆర్ గారికి కేంద్ర ప్రభుత్వం యొక్క మాట చెవిన పడలా.